లతా సేతుపతి ఈమె నటిగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందరికీ సుపరిచితమే. ఎంజీఆర్ లతగా తమిళనాట పేరు ఉన్న ఈమె మొట్టమొదటిగా ఎంజీఆర్తో కలిసి నటించింది. లతాది రాజకుటుంబం. ఆయన తండ్రి చెన్నైకి దగ్గరలోని రామాపురం అనే హవేలీకి రాజుగా ఉండేవారు. 100కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లత ఇప్పుడు అత్త, తల్లి పాత్రల్లో నటిస్తోంది. ఎంజీఆర్తో కలిసి అనేక సినిమాల్లో నటించడం వల్ల ఆమె ఇంటి పేరు ఎంజీఆర్ గా స్థిరపడిపోయింది. 70-80 దశకాల్లో లత ఒక గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది. తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ వంటి దిగ్గజాలతో ఆడిపాడింది. ఎంతో చురుగ్గా కనిపించే లత అస్సలు హీరోయిన్ గా అవ్వాలని అనుకోలేదు. కానీ ఆమె మేనత్త కమలా కోటినిస్ ప్రభావంతో హీరోయిన్ గా తెరంగేటం చేసింది. కమలా కోటిన్స్ మన తెలుగు నటి కావడం విశేషం. కమలా కోటిన్స్ హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. హిందీలో దేవ్ ఆనంద్ మొదటి హీరోయిన్, కమల హమ్ ఏక్ హై చిత్రంలోను, జీవనజ్యోతి, చెంచులక్ష్మి, బాలనాగమ్మ వంటి తెలుగు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించింది. కమల స్ఫూర్తితో నటించడం ఆరంభించిన లత 90వ దశకంలో పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన 2000 సంవత్సరం నుండి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలుపెట్టింది. అటు వెండితేరనే కాకుండా రాధికతో కలిసి రాడాన్ మీడియాలో అనేక సీరియల్స్ లో నటిస్తోంది. సింగపూర్ కి చెందిన సేతుపతే అనే బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడి అతన్నే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసి భర్తతో కలిసి కొన్నాళ్లు సింగపూర్ లో సెటిల్ అయి మళ్లీ ఇండియాకు వచ్చింది. ఈమెకు ఇద్దరు కుమారులు. వారెవరూ నటన వైపు ఆసక్తి లేకపోవడంతో సింగపూర్లోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అంతేకాదు, లతా సేతుపతి అన్నయ్య కూడా మంచి నటుడు. అతడి పేరు రాజ్ కుమార్ సేతుపతి. తెలుగులో మానస వీణ అనే సినిమాలోనూ నటించాడు. తమిళ్లో 100కి పైగా సినిమాలో నటించగా 2 సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేశాడు రాజ్ కుమార్ సేతుపతి భార్య శ్రీప్రియ. ఈమె కూడా లతతో కలిసి అనేక సినిమాలు స్క్రీన్ షేర్ చేసుకుంది. 70-80లో 200 సినిమాలకు పైగా హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. సినిమాలో నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తున్నారు నటి శ్రీప్రియ. ఇప్పుడు తాజాగా తెలుగులో దృశ్యం పేరుతో విడుదలైన వెంకటేష్ సినిమాను ఆమెనే డైరెక్ట్ చేయడం విశేషం. మొదటగా తమిళ్లో ఈ సినిమాను డైరెక్ట్ చేసి హిట్ కొట్టిన శ్రీప్రియ మళ్ళీ అదే సినిమాను తెలుగులో వెంకటేష్ తో రీమేక్ చేసి తెలుగులోనూ మంచి చిత్రంగా నిలిపారు. ఇదండి సంగతి. లతా సేతుపతికి శ్రీప్రియ సొంత వదిన. ఇలా లతా కుటుంబం నుండి ఆమె మేనత్త కమల శ్రీప్రియ వంటి హీరోయిన్ రావడం గమనార్హం.